విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరావు గారు మాట్లాడుతూ, ఎన్నికల కోడ్పై ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తప్పవని వివరించారు. కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ బిజి గోవిందరావు గారు మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషనర్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది, కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచిన నియమావళి ప్రకారంగా ఎన్నికలు సజావుగా జరగాలని కోరుతూ, ఎన్నికల కోడ్ ప్రకారంగా లోబడి ప్రచారం గాని మైక్ పర్మిషన్లు గాని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రచారం చేయవలసిందిగా కోరుతూ, ప్రజలు కూడా తమ అమూల్యమైన ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెబుతూ, ఓటు నమ్ముకోకుండా డబ్బులకు గాని మద్యంకు గాని బిర్యానీ ప్యాకెట్లకు గాని అమ్ముడు పోవద్దని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ, మేజర్ పంచాయతీ పరిధిలో ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారం గ్రామాల్లో గాని వార్డులో గాని డబ్బులు పంచినా మద్యం పంచినా చట్టరీత్య నేరమని, తప్పు చేస్తే చట్టానికి అందరూ సమానమే అని, ఎటువంటి వారినైనా సరే వారిపైన చర్యలు తీసుకుంటామని కొత్తవలస సిఐ జి గోవిందరావు గారు తెలియజేయడమైనది. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నామినేషన్ పర్వం కూడా స్టార్ట్ అయింది. భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కుల్లో ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైనది. ఇది అందరూ తప్పనిసరిగా వినియోగించుకోండి. ఓటు హక్కును అనేది సమానత్వ హక్కు కాబట్టి అందరూ వినియోగించుకోండి. అదేవిధంగా ఓటు హక్కు అనేది ప్రభావితం ప్రేరణతో కూడుకున్న ఓట్లు వేయకండి, భయభ్రాంతులతో కూడిన ఓట్లు వేయకండి. మీ అందరికీ ఇటువంటి ప్రేరణ భయభ్రాంతులు లేకుండా శాంతియుతంగా స్వేచ్ఛగా మీకు నచ్చిన వ్యక్తి మీరు ఓటు వేసే వాతావరణం కల్పించడం బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము భరోసా ఇస్తున్నాం, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతిబాధలకు విఘతం కలగకుండా ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా ఓటు వేసే విధమైన వాతావరణం మేము కల్పిస్తాము. ప్రజలు కూడా మాకు సహకరించండి. మీరందరూ ప్రేరణతో కూడిన ఓట్లు వేయకండి. ప్రేరణ అంటే ఎవరైనా ఏదైనా ఇస్తే ఓటు వేస్తాం. ఎగ్జాంపుల్ డబ్బులు 100 రూపాయలు ఇస్తే 500 ఇస్తే ఇస్తాం, లేకపోతే మందు ఇస్తే వేస్తాం, పట్టు చీరలు ఇస్తాం, గిఫ్ట్లు, అన్నిటికీ ప్రేరణతో కూడుకున్న ఓటు వేయండి. మీరు వేసే ఓటు 5 సంవత్సరాలు నిలబడుతుంది. కాబట్టి మీరు ప్రేరణతో కాకుండా మీకు స్వచ్ఛందంగా వేయండి. అదేవిధంగా భయభ్రాంతులకు గురి కాకండి. ఎవరైనా మా ఓటు వేయకపోతే మీకు ఏదైనా చేస్తాను బెదిరిస్తే కాబట్టి దాన్ని మా దృష్టికి తెస్తే వారిపైన కఠిన ఎంతటి వారైనా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు స్వేచ్ఛగా వేయాలి కాబట్టి స్వేచ్ఛను ఎవరు అరించినా సరే వారి మీద కేసులు విధిస్తాం. అదేవిధంగా ఈ ఓటు తప్పనిసరిగా వినియోగించుకోండి. అలాగే మీరు ఈ ఎలక్షన్ నియమాలు అమల్లో ఉన్నప్పుడు మోతాదుకు మించి డబ్బులు ఎక్కువ కలిగి ఉండడం కానీ, ఏవైనా వస్తువులు గిఫ్ట్ ఆర్టికల్ ఎక్కువ వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు, మీకు ఏదైనా ఇంటి అవసరాలు ఉండేటప్పుడు కంపల్సరిగా ఆర్ఓ గారు పర్మిషన్ తీసుకొని చేయాలి తప్ప, ఎలక్షన్ నియమాలు ఉన్నప్పుడు మీ ఇండివిజువల్ చేయడానికి కుదరదు. డబ్బులు అధిక మాత్రం డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా లేకపోతే గిఫ్ట్ ఆర్టికల్ తేవాలన్నా ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఆరో పర్మిషన్ తీసుకోకుండా చేస్తే ఎలక్షన్ ఎవరిదైనా సీజ్ చేయబడతాయి. దయచేసి అర్థం చేసుకోండి. అదేవిధంగా ఎన్నికల్లో కంటిస్టెంట్స్ అందరికీ మేము చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరగాలి. ప్రజలు ఓటేస్తేనే మీరు గెలుస్తారు. ఓటే వేయాలి తప్ప మీరు అది భయభ్రాంతి గురి చేయడం కానీ ప్రారంభంగా గురి చేస్తే ఎవరినైనా సహించేది లేదు. మీకు ఈ రోజు నుండి నామినేషన్ ఫారం మొదలైంది, నామినేషన్ ఇచ్చారు. ఈ రోజు నుండి మీరు వార్డుల్లో కానీ మీ పంచాయతీలో తిరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అనే రూల్స్ ఉంటే అవి వైలేట్ చేయకూడదు. మీరు మైక్ పర్మిషన్ కానీ వెహికల్ పర్మిషన్ తప్పనిసరి తీసుకోవాలి. తీసుకున్న టైమ్స్ కూడా వైలేట్ చేయకూడదు. ప్రజెంట్ ఆర్టీఓ గారు ఇచ్చిన దీన్ని బట్టి పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసిన వ్యక్తి ఎంఆర్ఓ గారి నుండి, అలాగే వార్డు నెంబర్లు ఏమైనా ఉంటే విఆర్ఓ నుండి ఇటువంటి అనుమతులు పొందవచ్చు. పొంద అనుమతులు తీసుకుని తిరగాలి తప్ప అనుమతులు లేకుండా తిరిగినా, ఏదైనా కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసినా చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయి, మర్చిపోవచ్చు, తప్పనిసరిగా ఉంటాయి. అదేవిధంగా ఎలక్షన్లో మీరు ప్రచారం మీకోసం మీరు చెప్పుకోవాలి కానీ కంటెస్టెడ్ క్యాండిడేట్ అవతల వ్యక్తిని విమర్శించకూడదు. మీ గురించి చెప్పుకోండి, ఎదుటి వ్యక్తిని విమర్శించడం క్రిటిసైజ్ చేయడం కానీ చేస్తే మనం చట్టపరమైన చర్యలు తప్పు. అందరూ సహకరించండి. శాంతియుత వాతావరణంలో ప్రజలు ఆ మనోభావాలు దెబ్బతినకుండా వారు శాంతియుత వాతావరణంలో ఓటేసే ఇది మనందరూ బాధ్యత. మనందరం అటువంటి వాతావరణం కల్పించండి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. ఉండాలి.